फ्रेंड्स, दिस इज रामकृष्ण, प्लीज वेलकम अवर चैनल। ओके फ्रेंड्स, కొత్తగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే దాన్ని యాక్టివ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళకు మంచి టాపిక్ తీసుకొచ్చా ఫ్రెండ్స్, ఆ టాపిక్ ఏదో చూద్దామా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చి వాట్సాప్ గురించి ఫ్రెండ్స్. వాట్సాప్ అనేది అందరూ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఆ వాట్సాప్లో ఉన్నటువంటి ఒక హిడెన్ ఫీచర్ గురించి మీకు ఇవాళ చెప్తా ఫ్రెండ్స్. ఆ యొక్క ఫీచర్ ఏమంటే, వాట్సాప్ అనేది రెగ్యులర్గా అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. చాలామంది వాట్సాప్ని బాగా యూజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నైట్ టైం కూడా వాట్సాప్ అనేది చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా వాట్సాప్ అనేది లైట్ మోడ్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఇవాళ మీకు డార్క్ మోడ్లోకి ఏ విధంగా మార్చుకోవాలో చెప్తా ఫ్రెండ్స్. డార్క్ మోడ్ వల్ల ఉపయోగం ఏమంటే, నైట్ టైం పూట వాట్సాప్ని బాగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ యూజ్ చేసే వాళ్ళకి ఆ లైటింగ్ చూసి చాలా చిరాగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటి వారి కోసం సింపుల్గా ఒక ఫీచర్ ఉంది ఫ్రెండ్స్, అది డార్క్ మోడ్. మన నిత్యం వాడే వాట్సాప్ని డార్క్ మోడ్లోకి ఏ విధంగా మార్చుకోవచ్చు ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ వాట్సాప్ని ఇలా ట్యాప్ చేసి ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వాట్సాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. కాకపోతే ఇది లైట్ మోడ్లో ఉంది ఫ్రెండ్స్, దీన్ని డార్క్గా మార్చుకోవాలి. అందుకు మనకి వేరే అప్లికేషన్లు ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. వాట్సాప్లోనే ఒక హిడెన్ ఫీచర్ ఉంది, చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ యొక్క ఫీచర్ గురించి చూద్దాము ఫ్రెండ్స్. అందుకు మీరు ముందుగా ఈ పైన ఉన్నటువంటి 3 డాట్స్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వస్తుంది. ఈ దిగున సెట్టింగ్స్ బటన్ని ట్యాప్ చేయండి. ఇలా వచ్చిన తర్వాత ఇక సెకండ్ ఆప్షన్ చార్ట్స్ అని చూసారా, దీన్ని ట్యాప్ చేయండి. ఇలా వస్తుంది ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ థీమ్ దిగున వాల్ పేపర్ ఉంది. కానీ ఇక్కడ థీమ్ అనేది ఒక ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. చాలామందికి ఈ థీమ్ అనే ఆప్షను కనపడదు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు వాట్సాప్ని అప్డేట్ చేసుకుంటే ఈ థీమ్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. అందుకని మీరు సింపుల్గా ప్లేస్టోర్ను ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇలా ప్లేస్టోర్ని మీరు ఓపెన్ చేసి పైన వాట్సాప్ అని మీరు టైప్ చేసి వెంటనే ఇలా మీకు వాట్సాప్ మెసెంజర్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని వచ్చింది. మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే మీకు అప్డేట్ అని వస్తుంది ఫ్రెండ్స్. అప్డేట్ అని మీకు ఉన్నదాన్ని మీరు ట్యాప్ చేసి ఎప్పుడైతే మీరు వాట్సాప్ని అప్డేట్ చేసుకుంటారో అప్పుడు మీకు థీమ్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు కూడా చూడండి ఫ్రెండ్స్, థీమ్ అనే ఆప్షన్ రాకపోతే తిరిగి మళ్ళీ అప్డేట్ చేసుకోండి వాట్సాప్ని. మీకు థీమ్ అనే ఆప్షను మీకు తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ థీమ్ అనే ఆప్షన్ ఏ విధంగా చూద్దామా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ థీమ్ అని ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. ఇలా వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ చూస్ థీమ్ అని ఉంది. చూసారా, ఫస్ట్ వన్ లైట్, సెకండ్ వన్ డార్క్ అని. మనకి ఇప్పుడు కావాల్సిన డార్క్ మోడ్ కాబట్టి డార్క్ని ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ఇలా ట్యాప్ చేశారంటే డార్క్ మోడ్ అది ఆ విధంగా మార్క్ అవుతుంది. దిగున ఓకే బటన్ని ట్యాప్ చేయండి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా మన యొక్క వాట్సాప్ని మనం ఈ విధంగా డార్క్ మోడ్లోకి మార్చుకోవచ్చు. ఈ థీమ్ అనే ఈ యొక్క ఆప్షను మీకు లేనట్లయితే వాట్సాప్ని ప్లేస్టోర్లో అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ థీమ్ అనే ఆప్షను మీకు తప్పకుండా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, తిరిగి బ్యాక్ బటన్ ఓకేను. చూసారు ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా మన యొక్క వాట్సాప్ని డార్క్ మోడ్లోకి మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. సపోజ్ ఇక్కడ ఒక గ్రూప్, నాకు వాట్సాప్ గ్రూప్లో ఒక గ్రూప్ ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూసారా, డార్క్ మోడ్లో మన యొక్క మెసేజ్ కనిపిస్తాయి. చూసారా, చూడటానికి ఎంత బాగుంది, కళ్ళకు కూడా ఎలాంటి ఎఫెక్ట్ లేదు ఫ్రెండ్స్. ఎక్కువ వాట్సాప్ని యూజ్ చేసేవాళ్ళు ఇలా నైట్ టైం పూట ఈ డార్క్ మోడ్ యూజ్ చేయటం వల్ల వాళ్ళ కళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే దాన్ని యాక్టివ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.